సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని రామ్సాగర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఓడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రామ్సాగర్ గ్రామ సర్పంచ్ తాడూరి రవీందర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామం వద్ద ఎస్సీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత వాహనాల తనిఖీలు చేపట్టారు. కాంగ్రెస్ లో జవసత్వాలు నింపేలా కార్యాచరణ మొదలైంది. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు పార్టీ శ్రీకారం చుట్టింది. రానున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించనుంది. హనుమకొండ వేదికగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించనుంది. నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా మార్కెట్ యార్డులను సందర్శించి మీడియాతో మాట్లాడారు. నిన్న మొన్న పడ్డటువంటి అకాల వర్షాల వల్ల చాలా చోట్ల కూడా వరి ధాన్యం తచ్చిపోవడం జరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు అధికారులు కూడా తడిసిన ధాన్యాన్ని ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది జరగకుండా చూడండి, ధాన్యం ఆరబెట్టి మిల్లర్ల చేత కొనుగోలు చేసే విధంగా అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈరోజు సిద్దిపేట జిల్లాలో తడిసిన ధాన్యాన్ని వివిధ మార్కెట్లకు కూడా వెళ్ళి స్వయంగా పరిశీలించడం జరిగింది. మార్కెట్ యార్డులో కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టే విధంగా వారికి అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు సిద్దిపేటలో పండిన పంటంతా కూడా కొనే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఒక 600 ప్యాడీ క్లీనర్లు ప్రొవైడ్ చేశాం. 421
సెంటర్స్ కూడా ఈరోజు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చాలా చోట్ల కూడా సెంటర్లన్నీ ప్రారంభమై కొనుగోలు కూడా ప్రారంభం చేయడం జరిగింది. టార్పలిన్ కవర్లు కూడా మరి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది రావద్దు అని పెద్ద ఎత్తున టార్పలిన్ కవర్లు కూడా కొనమని ఆదేశించాం. 4000 టార్పలిన్ కవర్లను కూడా ఒక్క సిద్దిపేట జిల్లాలోనే కొనడం జరిగింది. సో ఈ టార్పలిన్ కవర్లు కూడా అన్ని సెంటర్లలో కూడా పెట్టండి, ఎక్కడ కూడా ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతు సోదరులతో కూడా ఒక మనవి, మీరు కూడా ఈసారి లేట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది కనుక కొద్దిగా అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి, ఆలస్యంగా పంట చేతికి వస్తా ఉంది. రైతులు కూడా ప్రభుత్వంతో సహకరించాలి. వీలైనంత వరకు రైతులు కళ్లంలోనే ఆరబెట్టి ధాన్యాన్ని తీసుకొచ్చినట్టయితే అదే రోజు వరి పంట కొనడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు మార్కెట్ యార్డులలో 3-4 రోజులు ఆరబెట్టడంలో ధాన్యం పెట్టినప్పుడు సడన్ గా వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతంలో వడ్లు పోసినప్పుడు అక్కడక్కడ కొన్ని కుప్పలు తడిచిపోవడం కొట్టుకుపోవడం జరుగుతూ ఉంది. మీరు తెచ్చిన ధాన్యాన్ని మార్కెట్ యార్డులో ఐకేపీ సెంటర్లలో పిఏసీ సెంటర్లలో పోసినప్పుడు కూడా కొంచెం గడ్డ పోసుకోండి. లోతట్టు ప్రాంతంలో పోస్తే సడన్ గా వర్షం వచ్చినప్పుడు అక్కడక్కడ అడపాదడప కొన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి. సో రైతు సోదరులు కూడా కళ్లాల్లోనే తమ పంట